हाय फ्रेंड्स, टुडे टॉपिक వచ్చేసి మనం అందరం చూస్తాం కదా 2.4 గిగాహెర్ట్స్ అలాగే 5 గిగాహెర్ట్స్ అంటార కదా. అసలు 2.4 గిగాహెర్ట్స్ అంటే ఏంటి, అలాగే 5 గిగాహెర్ట్స్ అంటే ఏంటి, వీటి వల్ల ఏంటి యూజెస్ అనే దాని గురించి ఈ రోజు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మీరు మా ఛానల్ చూసినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఇంకా ఎటువంటి సోది లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ఫ్రెండ్స్. అసలు 2.4 గిగాహెర్ట్స్ అంటే ఏంటి, ఇది అసలు ఎక్కడ ఉండిద్ది అని మీరు అనుకోవచ్చు. 2.4 గిగాహెర్ట్స్ అంటే మనకి వైఫై రోటర్స్ అనమాట, వైఫై బాక్స్ ఉండేది కదా, రోటర్ బాక్స్, దాంట్లో మనకి స్పీడ్స్ అనేవి ఉండిద్ది. 2.4 గిగాహెర్ట్స్, 5 గిగాహెర్ట్స్ అని స్పీడ్ అనేది ఉండిద్ది. ఆ స్పీడ్ని మనకి ఇలా చూపిస్తారు, 2.4 గిగాహెర్ట్స్, 5 గిగాహెర్ట్స్ అని. 2.4 గిగాహెర్ట్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చెప్తాను, ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో వైఫై పెట్టాం, ఓన్లీ అంటే 5 గిగాహెర్ట్స్ గురించి చెప్తాను ఫస్ట్. ఓన్లీ రూమ్ మొత్తం ఓన్లీ రూమ్లోకే వస్తే దాన్ని 5 గిగాహెర్ట్స్ అంటారు. అలా ఓన్లీ రూమ్లో మాత్రమే కొంచెం స్పేస్లోనే వస్తే దాన్ని 5 గిగాహెర్ట్స్ అంటారు. అప్పుడు తక్కువ స్పేస్ ఉంది కాబట్టి నెట్ అనేది ఎక్కువ స్పీడ్ అయితే వచ్చింది. అలాగే 2.4 గిగాహెర్ట్స్ అంటే ఓన్లీ రూమ్లో పెట్టిన గోడ ఉన్న గోడ బద్దలు కొట్టుకుని మొత్తం దాని దగ్గర ఉన్న లొకేషన్ మొత్తం అంటే కొంచెం దూరం ఏరియా మొత్తం స్ప్రెడ్ అయింది 2.4 గిగాహెర్ట్స్. దీనివల్ల ఏంటంటే మనం బయట కూడా వాడుకుంటాం జరిగింది, దానివల్ల మనకి స్పీడ్ కూడా తక్కువ వచ్చింది 2.4 గిగాహెర్ట్స్, ఎక్కువ దూరం ఉంటుంది కాబట్టి. అదే 5 గిగాహెర్ట్స్ ఏంటంటే ఎక్కువ దూరం వెళ్తుంది, ఓన్లీ ఆ రూమ్లో మాత్రమే ఉండిద్ది. దీనివల్ల ఎక్కువ మంది కనెక్షన్ కూడా ఇచ్చుకోలేరు, అంటే ఎక్కువ మంది కనెక్ట్ చేసుకోలేరు, ఏంటంటే ఇంట్లోకి వస్తేనే కనెక్ట్ అయ్యింది. అదే 2.4 గిగాహెర్ట్స్ అంటే బయట ఉన్నా కానీ కనెక్ట్ అయిపోయింది, బయట కూడా నెట్ వాడేసుకుంటారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ 2.4 గిగాహెర్ట్స్, అలాగే 5 గిగాహెర్ట్స్ మీకైతే ఈజీ మెథడ్లో చెప్పాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ నుంచి అయితే నాకు ఎటువంటి సపోర్ట్ అయితే రావట్లేదు, ఇది మట్టికి నేను పక్కాగా చెప్తాను. ఇప్పటికీ నాకు ఇంకా టైం ఉంది మానిటైజేషన్ అవుతానికి, వాచ్ టైం కూడా చాలా తక్కువ, అంటే చాలా తక్కువ ఉంది. మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఏంటంటే నేను అంటే చాలామంది అంటే చాలామంది సపోర్ట్ చేశారు, ఒకవేళ మానిటైజేషన్ అవ్వకపోతే ఛానల్ ఎత్తేసుకుని పక్కన పడేస్తాను. నాకు ఇంకో ఛానల్ చెయ్యాలన్నా కానీ ఓపిక ఉండదు, ఎందుకంటే నేను డైలీ ఇప్పటికే 100-102 వీడియోస్ అయితే అయినాయి, 102 వీడియోలు అయితే అయినాయి. చూసారా ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు చేస్తాం వల్ల 102 వీడియోస్ అయితే అయినాయి. నేను మా ఫ్రెండ్స్ చూసిన వీడియోస్లో ఎవరి 102 వీడియోస్ అవ్వో, అలాగే లైవ్ స్ట్రీమర్స్ కూడా చూసుకుంటే ఎవరి 102 వీడియోస్ అవ్వో ఫ్రెండ్స్. మీరైతే నేను అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారని. ఇప్పటి నుంచి అయితే మీరు ప్రీమియంలో అటెండ్ అయ్యి ఫుల్గా అయితే వీడియో అయితే చూసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఏంటంటే నా దగ్గర ఉండే ఫ్రెండ్సే నాకు పొద్దునే అసలు ఆ వీడియోకి అయితే అటెండ్ అవ్వరు, లైక్ కూడా చేయరు, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేస్తారు కానీ లే అంటే ఇంకా మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే ఇంకేం కావాలి, వాచ్ అవర్స్ కావాలి. మరి వాళ్ళే సపోర్ట్ ఇవ్వనప్పుడు, ఇప్పుడు మన నుంచి సపోర్ట్ ఉన్నప్పుడు బయట మన నుంచి మన ఫ్రెండ్స్ సపోర్ట్ ఇస్తే వాళ్ళ నుంచి బయట వాళ్ళు తెలిసిద్ది, అలా బయట వాళ్ళు తెలుస్తాం వల్ల అందరికీ తెలుస్తాం వల్ల మనకి వాచ్ అవర్స్ అనేది పెరిగిద్ది ఫ్రెండ్స్. చూశారు కదా, నేనైతే ఈ సండే అయితే గివ్అవే అయితే పెట్టుకుందాం అనుకున్నాను. ఏంటంటే అందరూ ఇప్పుడు ప్రీమియమే, మా అయితే 8 మంది వస్తున్నారు అలాంటిది, ఆ 8 మందిలో ఎవరికొక తెలిపేయి అలా అని కాదు, మీ అందరికీ 1K ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్ళాలని నేను సండే అయితే మెన్షన్ చేస్తున్నాను. మీరైతే సండే 9:30 అయినా 10:30 అయినా నేను పెడతాం అయితే జరిగింది, అలాగే సాటర్డే కూడా చెప్తాను, ప్రతిరోజు చెప్తున్నాయి ఈ లైవ్ స్ట్రీమ్ గురించి ఫ్రెండ్స్. మీరైతే షేర్ చేస్తారనుకున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. ఏం లేదు కష్టపడదామని, ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి అందరూ అడుగుతున్నారు ఏంటంటే ఎరా సబ్స్క్రైబ్ చేయమని చెప్తే ఎరా డబ్బులు వస్తున్నాయి అంటున్నాను. ఏంటంటే ఒక విత్తనం వేసిన వెంటనే డబ్బులు వచ్చేయాలంటే వచ్చేస్తాయి, అది పండాలి, పెరగాలి, కాయ కాస్తే అమ్ముతే డబ్బులు వస్తాయి. ఇది అంత యూట్యూబ్, కష్టపడాలి, వీడియో చేయాలి, అది అందరికీ నచ్చితే వ్యూస్ వస్తాయి, హౌస్ వస్తే క్లిక్ అయితే మనీ వస్తాయి. ఇది ఫ్రెండ్స్ మనకి వచ్చిన వెంటనే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే డబ్బులు అయితే రావు, మన తత్వం అది. డబ్బు సబ్స్క్రైబ్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అని అనుకోకూడదు, అనుకుంటాం వల్ల మనకి చాలా అంటే చాలా లాస్ అవుతాం. ఇప్పుడు మీకు ఛానల్ పెట్టండి, నేనైతే సబ్స్క్రైబ్ చేస్తాను మీకు మనీ వచ్చేస్తాయా, ఒక 30 సబ్స్క్రైబర్స్ వరకు చెప్పిస్తాను మీకు మనీ వచ్చేస్తాయా, రావు కదా. ఒకవేళ 1000 మంది వచ్చినా కానీ మనీ వస్తాయా, ఒక 30,000 మంది వచ్చినా కానీ మనీ వస్తాయా. ముందు మానిటైజేషన్ కూడా అవ్వాలి, 4,000 గంటలు అంటే సంవత్సరం అంటే అంత ఈజీ కాదు.
ఫ్రెండ్స్, నేను సండే లైవ్లో చాలా చెప్తాను, మీరైతే నోటీస్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతలాని బాయ్ బాయ్.